ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారాలంటే ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా చేయాలంటే ఒక అవకాశం మిగిలి ఉంది ప్రతి సంవత్సరము వానలు వరదలు వచ్చినప్పుడు కృష్ణా నది గోదావరి నదిలోని నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి ఆ సముద్రం పాలు కాకోకుండా కృష్ణా గోదావరి మిగిలి జలాలని మొత్తం అన్నింటినీ కృష్ణా గోదావరి మిగిలి జలాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగపడే రీతిగా ప్రాజెక్టులు కట్టో లేకపోతే ఉన్న ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కలని నిరూపితం చేస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారడం గ్యారెంటీ ఎందుకు చెప్తున్నామంటే ఒకప్పుడు గోధుమలు దిగుమతి చేసుకునే దేశం భారతదేశం ఈ రోజు గోధుమల్ని ఎగుమతి చేసే దేశం భారతదేశం ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఈ రోజు రైతే రాజు అనేది పేపర్లో కాకుండా నిజంగా రైతును రాజు చేయాలని వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని దీక్షతో పట్టుదలతో చేస్తే జరుగుతుంది దీనికి కారణం దీనికి మనం చేయవలసిన పని కృష్ణా గోదావరి మిగులు జలాలను మనం ఉపయోగించుకోవడం రైతాంగం ఉపయోగించుకోవడం వ్యాపార రంగం ఉపయోగించుకోవడం ఈ కృష్ణా గోదావరి మిగులు జలాలను మనం ఉపయోగించుకుంటేనే వ్యాపార రంగం ముందుకు పోతుంది ఇందుకు కావాల్సింది ఆర్థిక పుష్టి ఆర్థిక పుష్టి ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా నిధులు సమకూర్చి కృష్ణా గోదావరి మిగులు జలాలను రైతులకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే విధంగా చేస్తే దీనికి కారణం దీనికి మనం చేయవలసిన పని కృష్ణా గోదావరి మిగులు జలాలను మనం ఉపయోగించుకోవడం రైతాంగం ఉపయోగించుకోవడం వ్యాపార రంగం ఉపయోగించుకోవడం ఈ కృష్ణా గోదావరి మిగులు జలాలను మనం ఉపయోగించుకుంటేనే వ్యాపార రంగం ముందుకు పోతుంది ఇందుకు కావాల్సింది ఆర్థిక పుష్టి ఆర్థిక పుష్టి ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా నిధులు సమకూర్చి కృష్ణా గోదావరి మిగులు జలాలను రైతులకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే విధంగా చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతా వ్యాపార రంగం ముందుకు పోతుంది ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది భారతదేశం ముందుకు పోతుంది ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలబడుతుంది ఇది ఉత్తమ మాటలతో మాత్రం జరగదు ఎప్పుడు వర్షాలు వచ్చేది ఖాయం వరుణదేవుడు కరుణించేది ఖాయం ప్రతి సంవత్సరము కొన్ని వేల లక్షల క్యూసెక్కుల కృష్ణా గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించేసి ఈ 7-8 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మితం కాలేదు దానికి సంబంధించి కనీసం ఈ మిగులు జలాల కోసమైనా ఒక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు బాగుపడే దానికోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ సముద్రంలో కలిచే నీటిని ఒక్కటే వ్యవసాయ రంగానికి ఉపయోగించుకుంటే రైతు రాజవుతాడు వ్యవసాయ రంగం ముందుకు పోతుంది భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా దేశంగా నిలబడుతుందని ఈ ఎలక్ట్రానిక్ టీవీ ముఖంగా తెలియజేస్తూ దయచేసి నా విన్నపాన్ని ఆలకించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఐశ్వర్య వైఎస్ఆర్సీపీ లీడర్ కళ్యాణ దుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ హలో ఐజల్ పాయల్ ముఖర్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొల్లందూరు సమాచార్ బులెటిన్.